హలో అండి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళ కోసం ఆరు వందల డెబ్బై రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్ విడుదల చేయడం జరిగిందండి సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లకి గ్రూప్ వన్ గ్రూప్ టూ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ని తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి నోటిఫికేషన్లో డేట్స్ వచ్చేసరికి మనకు థర్టీ ట్వెల్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి నైన్టీన్త్ వన్ టూ థౌజండ్ టూ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ నేను ఎస్పెషల్గా చెప్పేది ఏంటంటే ఈ ఎగ్జామ్కు ఉన్నటువంటి సిలబస్ దాంట్లో మేమేం కవర్ చేస్తాము అనేది దాని గురించి వీడియో చేయడం జరిగిందండి సో ఒకసారి చూడండి ఎగ్జామ్ అనేది టూ స్టేజెస్లో కండక్ట్ చేస్తారండి ఒకటి వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ ఇంకొకటి మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది డిగ్రీ లెవెల్లో ఉంటుందండి డిగ్రీ స్టాండర్డ్లో ఇస్తున్నారు పేపరు సో ఇందులో మీరు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ హండ్రెడ్ మార్క్స్ ఉంది సో నెక్స్ట్ వన్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అనేది ఫిఫ్టీ మార్క్స్ ఉందండి ఇందులో ప్రిలిమ్స్లో నెక్స్ట్ వన్ మెయిన్స్కి వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంది ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో సో మనకి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు సపరేట్గా ఉందండి ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండ్ తెలుగు ట్వంటీ ఫైవ్ మార్క్స్ మీరు ఇక్కడ తీసుకున్నట్లయితే మెయిన్స్లో ఇక్కడ కూడా సపరేట్గా ఉంది వన్ ఫిఫ్టీ మార్క్స్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇంగ్లీష్ ఉంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ తెలుగు ఉందండి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఎస్ఎస్సి స్టాండర్డ్ సో ఈ ఇంగ్లీష్ అనేది ఎస్ఎస్సి స్టాండర్డ్ అని అంటాడు కానీ ఎస్ఎస్సి స్టాండర్డ్ ఏం రాదండి అబౌవ్ ఇంటర్మీడియట్ స్టాండర్డే వస్తుంది సో ప్రిలిమ్స్లో ఉన్నటువంటి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మెయిన్స్లో ఉన్నటువంటి సెవెంటీ ఫైవ్ మార్క్స్ మొత్తం హండ్రెడ్ మార్క్స్కి మనకి ఇంగ్లీష్ ఉంది కాబట్టి బీ కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు రెగ్యులర్గా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ వరకల్లా మీరు ఈజీగా మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అసలు సిలబస్ ఏముందో చూద్దాం చూడండి మనకు దీనికి ఇంగ్లీష్ సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చాడండి సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ తెలుగు వేరే సిలబస్ గురించి మాట్లాడలేదండి నేను కంప్లీట్గా ఇంగ్లీష్ చెప్తాం కాబట్టి మన క్లాసెస్లో ఆ ఇంగ్లీష్ గురించే కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది కాంప్రిహెన్షన్ అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంది నెక్స్ట్ వన్ యూసేజ్ అండ్ ఈడియమ్స్ ఉందండి అంటే ఇడియమ్స్ యొక్క యూసేజ్ ఇడియమ్స్ అండ్ ఒకాబ్లరీ యూసేజ్ నెక్స్ట్ వన్ ఒకాబ్లరీ అండ్ ఫంక్షయేషన్స్ ఓకే ఒకాబులరీ అంటే ఏమేమి ఇస్తాడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇస్తాడు స్పెల్లింగ్స్ ఇస్తాడు యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఇస్తాడు సో ఇవన్నీ వస్తాయి నెక్స్ట్ వన్ లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అంటే జంబుల్డ్ సెంటెన్స్ అండి ఈ వచ్చేసరికి గ్రామర్ గ్రామర్లో ఫిఫ్టీన్ టాపిక్స్ ఉంటాయండి ఈ ఫిఫ్టీన్ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది అంటే ఆల్మోస్ట్ ఎస్ఎస్సికి అండ్ బ్యాంక్కి ఏ టాపిక్స్ అయితే ఉంటాయో అవన్నీ టాపిక్స్ కూడా ఇక్కడ కవర్ చేశాడు అర్థమవుతుందా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎవరైనా సరే ఎప్పుడు ఎలాంటి స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టినా కూడా వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఆ పేపర్ ప్యాట్రన్ ఇంగ్లీష్ కోసం తీసుకునేది ఎస్ఎస్సి నుంచి తీసుకుంటారండి ఎందుకు ఎస్ఎస్సి నుంచి తీసుకుంటారంటే సివిల్స్ సర్వీస్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్ద బాడీ ఏదన్నా ఉందంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఆ పేపర్ ప్యాటర్న్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వడం జరుగుతుంది సో మనకు ఇంత ముందుకు తెలంగాణలో కండక్ట్ చేసినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్లో ఇంగ్లీష్ ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ ఎస్ఎస్సీ ప్యాట్రన్లోనే ఇచ్చాడనమాట సో ఇదంతా ఒక షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే మీరు మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ఉంటుంది ఇది మనకు సో ఇక్కడ చూడండి సో ఇక్కడ కూడా సేమ్ ఉందండి మళ్ళీ కాంప్రిహెన్షన్ ఉంది యూసేజ్ ఆఫ్ ఇడియమ్స్ వొకాబులరీ లాజికల్ రీఅరేంజ్మెంట్ గ్రామర్ అంటే మళ్ళీ కూడా ప్రిలిమ్స్లో సేమ్ సిలబస్ మరియు మెయిన్స్లో కూడా సేమ్ సిలబస్ ఉంది సో ఇంగ్లీష్ క్లాసెస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా రెగ్యులర్గా క్లాసెస్ అనేది ఫాలో అవ్వండి ఓకే అండి ఆల్ ద బెస్ట్